విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలో పెదనడిపల్లి గ్రామంలో జిల్లాలోని మొదటి గ్రామ సచివాలయాన్ని గాంధీ జయంతి సందర్భంగా పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ మరియు వైఎస్ఆర్ పార్టీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సచివాలయంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆనాడు గాంధీ గ్రామ స్వరాజ్యం రావాలని చెప్పారు. అదే గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయాల ద్వారా ప్రజల వద్దకే పరిపాలన తెచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే చెల్లుతుందన్నారు. గ్రామ ప్రజలకు దగ్గరకే పరిపాలన అందించేందుకు గ్రామ వార్డు వాలంటీర్లను నియమించి సంవత్సరం పూర్తయిందన్నారు. ఈ రోజు పాదయాత్రలో ప్రజల యొక్క కష్టసుఖాలు తెలుసుకుని నవరత్నాల ద్వారా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారన్నారు. పెదనడిపల్లి గ్రామంలో సచివాలయాన్ని 40 లక్షల రూపాయలతో నిర్మించారన్నారు. వైఎస్ఆర్ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నేటికి ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించి సంవత్సరం పూర్తయిందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఈవోడిపిఓ మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసరావు, మాజీ మండల అధ్యక్షుడు ఇప్పిలి అనంతం, నాపెడ్ డైరెక్టర్ సూర్యనారాయణ, మండల అధికారులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. తెల్లాన చంద్రశేఖర్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న నా తోటి నాయకులైనటువంటి ఉండాజీ గారికి, అలాగే చీపురుపల్లి మండల నేటి కార్యక్రమానికి హాజరైన జిల్లా అధికారులు అయినటువంటి సిఇఓ గారికి గాని, డిపిఓ గారికి గాని, ముఖ్యంగా పంచాయత్ర పిఆర్ఎస్సీ గారికి గాని, ఆర్డర్లు సస్సీ గారికి గాని, మండల స్థాయి సిబ్బందికి గాని, వివిధ వర్గాల అధికారులందరికీ కూడా పేరు పేరు నేను నమస్కరిస్తూ ఇవాళ పెదనడిపల్లి గ్రామంలో ముఖ్యంగా పెదనడిపల్లి చిన్నడిపల్లి గ్రామ సచివాలయం ప్రారంభోత్సవానికి ఈరోజు వచ్చాం. ఈరోజు మంచి కార్యక్రమం చేసుకున్నాం. మరి ఈ కార్యక్రమానికి ఈ విచ్చేసిన ముఖ్యంగా మహిళా సోదరి సోదరమ్మలందరికీ, ఈ గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలందరికీ కూడా, మా పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈరోజు అక్టోబర్ రెండవ తారీఖు అంటే దీనికి ఒక రకమైన ప్రాముఖ్యత ఉంది. కారణం మనందరికీ తెలుసు, 3 తరాలు అయినప్పటికీ కూడా ఇవాళ పూజ్య బాపూజీ గారిది జన్మదినం. అయితే వారు ఆనాడు మనకి స్వాతంత్రాన్ని సంపాదించి తెచ్చిపెట్టారు. వారు ఆనాడు స్వాతంత్రం సంపాదించిన ప్రముఖ పాత్ర వహించారు. కాబట్టి ఈరోజు ఈ వేదిక మీద నుంచి మనందరం కూడా చాలా నిశ్చలంగా ఈ ప్రపంచంలో చాలా జీవనం సాగిస్తున్నాయని తెలుసుకుని అందరం కూడా, ప్రతి పౌరుడు కూడా ఇవాళ జీవనం సాగిస్తున్నాం. అయితే వారు మనకి స్వాతంత్రం తేవడమే కాదు, స్వాతంత్రం తెచ్చిన తర్వాత కూడా వారు కొన్ని ముఖ్యమైన మాటలు చెప్పారు. ఇవాళ ఈ భారతదేశం ఎప్పుడైనా మీకు సాధించాలి, మంచి పురోగతి సాధించాలి, మంచి స్థానంలో ఉండాలంటే గ్రామాల వెన్నుముక, గ్రామాల అభివృద్ది జరగాలని చెప్పి వారు చెప్పారు. ఈ రాష్ట్రంలో, ఈ ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది ముఖ్యమంత్రులు చేశారు, చాలా మంది ముఖ్యమంత్రులు అయ్యారు. ఇవాళ గౌరవనీయులు మీ అందరు కోరుకున్న వ్యక్తి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే వారు ఇవాళ ఆనాడు గాంధీజీ గారి కలల కన్న కలల్ని ఇవాళ సాకారం చేసిన ఏకైక ముఖ్యమంత్రి, మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకున్నాం. కారణం ఏంటంటే అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు, అనేక మంది రాష్ట్రాన్ని పరిపాలించారు, వారందరూ కూడా వారి పరిపాలన తీసుకెళ్లారు. కాకపోతే వారి పరిపాలనని కొన్ని దశల వరకే ఆగారు తప్పించి, ఏదైతే బాబూజీ కన్న కళలు ఉన్నాయో, మహాత్మా గాంధీ గారి కళలు ఉన్నాయో, గ్రామ స్వరాజ్యం రావాలి, గ్రామాల్లోని సుపరిపాలన రావాలి అన్న కళలు మొట్టమొదటి వ్యక్తి ఇవాళ పూజ్య బాపూజీ. దాన్ని కన్ని ఆ కళలు సాకారం చేసిన వ్యక్తి ఇవాళ పూజ్య జగన్మోహన్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను. కెవి సీనారావు గారికి, అలాగే అనంత్ గారికి, వల్లడి సింగ్ గారికి, అలాగే కర్మేశ్ శ్రీనివాసరావు గారికి, వేదిక సర్పంచ్లకు, ఎంపీసీలకు, వేదిక మీద పెద్దలందరికి పేరు పేరున, అలాగే గౌరవ ఎంబి గారికి, అలాగే డి తహసీల్దార్ గారికి, మరి ఎస్సీ గారి గారికి, డిపో గారికి, వేదిక ముందు ఉన్న సోదరి సోదరులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ చాలా సుదినం
गांधी जयंती सदर्भंग ग्रामी गांधी गारो ग्राम स्वराज्य रही ग्रामे पटना की पटकाली अगर स्त्री स्वतंत्र अर्धरात्र स्वेच्छ तेरे गांधी गारो आहकार अजु मुख्य मन की मैं मुख्यमंत्री जगनमोहन रेड्डी वाल कार्यक्रम नेरवे कहीं प्रत्येक मैं जगनमोहन रेड्डी गारी धन्यवाद अवसर मोहन एन कल बस सत्यनारायण गासन सब सभ्यु पार्लम सभ्यु अत्यधिक मेजारती गेपी ग्राम पेदल की अलग श्रीन की अलग रावण गारी मरी पेदी चेनापल्ली ग्राम पेदल पेर पे हृदयपूर्वक नमस्कार धन्यवाद ग्राम वार्ड अलग वार्ड सभ्यु अलग सचिवालय ग्राम वाली यानी सचिवालय यानी वार्ड वाली यानी व्यवस्था तीसरी संवस संस्कार मैं अनेक सेवल मन को अच्छा वाली वाली प्रत्येक मैं धन्यवाद प्रभुत्म प्रती स्कीम करोना समय में को समय ग्राम पशन कार्यक्रम का ये स्कीम एना मैं अंत पवित्र पनचे पार्टी की गल चंद्रबाबु गार जगनमोहन रेड्डी गौरव तस्क्रे विधायक वाली प्रत्येक धन्यवाद।